బీజేపీ ఓడిపోతుందనుకుని కొంతమంది ఆనందపడ్డారని, అలాంటి వారికి ఫలితాలు చెంపపెట్టని, కాంగ్రెస్ ఎలాగైనా విజయం సాధించాలని చివరికి కులాల పరంగా రెచ్చగొట్టడానికి కూడా ప్రయత్నించిందని బీజేపీ మంత్రి మాణిక్యాలరావు అన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు భాజపానే నమ్మారని ఆయన చెప్పుకొచ్చారు. ఇది దేశంలో పురోగమనల వాదుల విజయం అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నమ్మకశక్యం కాని హామీలు ఇచ్చి ప్రజల్ని మబ్బపెట్టిందని, లేకపోతే భాజపాకు మరిన్ని సీట్లు వచ్చే ఉండేవని ఆయన చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ఇప్పటికైనా ప్రజల్ని కులాల వర్గాల వారీగా విడగొట్టే ప్రయత్నాలు మానుకుంటే మంచిదని ఆయన కితాబిచ్చారు. భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించే విధంగా ఈ ఓటింగ్ సరళి ముందుకు నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ గుజరాత్ లో సర్వశక్తులు పట్టడమే కాకుండా